సిడబ్ల్యూసిడిఏ మనకే వార్నింగ్ ఇవ్వలేదే. కాదు సార్, వీళ్ళు చెప్పారు, ఎక్కడైనా ఉందా సిడబ్ల్యూసిడిఏ? ఈరోజు ఒకటి సార్, మీరే చూస్తున్నారు, ఒక నోటు కానీ ఒక ఇది కానీ మాకు రాగానే గంటలోకల్లా మీకే ఉంటుందా కదా, మా అందరికన్నా ముందు మీకు తెలుసోలేదు. ఈ డిపార్ట్మెంట్కి పలానా దగ్గర నుంచి ఒక లెటర్ మా దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ కన్సర్న్డ్ మా మినిస్టర్లకు వచ్చేవాకన్నా మీకే ముందు వస్తున్నాయి. ఎందుకంటే మాకు తెలిసే లోపల మీరే మమ్మల్ని అడుగుతున్నారు, ఆ ఏం సార్ ఇలా వచ్చిందంట కదా అని. అవునా కాదా సార్? అవునా కాదా? అట్లాంటిది వాళ్ళు ఒక మమ్మల్ని కన్సర్న్ చేసి ఇన్ని చేసినప్పుడు పాపం 10 రోజులు ఇంతమందికి ఒక తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమా గారికో లేకపోతే ఇంకొకరికో మాత్రమే చేరిన ఇన్ఫర్మేషను, ఇంతమంది పత్రికా విలేకరులకు ఇంతమంది మీద ఇంతమంది ఉన్న వాళ్ళకి 10 రోజుల పాటు మీకు తెలియలేదంటే దాన్ని బట్టి అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్. దాదాపు అప్రాక్స్ 200 పైనే ఉంది సార్, ఇంకా పర్ఫెక్ట్గా అంతే సార్. ప్రకాశం బ్యారేజ్ని క్రాస్ చేసింది, 270 దాకా ఉంది సార్. అంటే మేబీ యూ కెన్ కరెక్ట్ ప్లస్ సార్, మళ్ళీ దానికి కూడా కరెక్ట్గా ఫిగర్ చెప్పలేదు అని ఇలాని మళ్ళీ కొంతమంది పాపం చాలా మంది బయట కాసుకుంటారు, మనం దాటంగానే వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటారు కదా సార్, మేబీ అప్రాక్సిమేట్లీ 250 పైనే 270 పైన దాకే ఉంది సార్. యాజ్ పర్ షెడ్యూల్ సీఎం గారు వెళ్ళటం జరిగింది. అయిన తర్వాత ఇక్కడ పెరిగిన తర్వాత ఈజ్ డే టు డే ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ మినిస్టర్స్, అందరూ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరితో కూడా మానిటర్ చేస్తున్నాడు, అన్ని రిలీఫ్ మెజర్స్ దగ్గర నుంచి అంతా కూడా బాగున్నారు సార్. పాపం ప్రతిపక్ష నాయకుడు వలద రాకముందు హైదరాబాద్ పోయినట్టున్నాడు కదా సార్, ఇక్కడే ఉన్నట్టున్నాడు కదా ముందు రోజు సార్, ఇక్కడే ఉన్నట్టున్నాడు 2 రోజులు కనీసం. మామూలుగా ప్రెస్ ముందుకు వచ్చి బాగా మాట్లాడుతుంటాడు కదా ఆయన, పొద్దున్న లేస్తే చెయ్యికే నోరు కాదు సార్, చెయ్యి కట్టు కడితే నోరు బాగానే ఉంది కదా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేదానికి, చెయ్యగా దెబ్బతగిలింది నోరు కాదు కదా. అంటే మామూలు సార్, ఇట్స్ నాట్ ఇది. ఎందుకంటే ఆయన వారం 10 రోజులు అయిపోయింది ట్వీట్లోనేను యాడాడే ఉంటున్నారు కానీ చిట్చాట్లో ఉన్నట్టున్నారు కానీ ఇంత జరిగినప్పుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా ఆయన. సరే అయితే ఆయన ఇష్యం సార్, మాకెందుకు సార్, ఇట్ ఇస్ హిస్ పర్సనల్ ఇష్యూస్, వీ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్ అండ్ వీ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ ఇట్ సార్, అది పర్సనల్.